ఈ హత్యని ఎవరికి తెలియకుండా సాక్ష్యాలన్నీ మాయచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాం. ఇప్పుడు ఆ అమ్మాయి గుణాన్ని చంపేసింది. ఆ అమ్మాయికి గుణ మాత్రమే తెలుసు, నన్ను తెలుసుకునే అవకాశమే లేదు. గుణ దగ్గర అన్ని నిజాల్ని తెలుసుకునే తనని చంపి ఉంటుంది. ఆ అమ్మాయి తల్లి ద్వారానే మనం ఆత్మను బయటకు పంపగలం. ఇదిగో, నీకు ప్రాణం మీద తీపి ఉంటే వాళ్ళ అమ్మని ఇక్కడికి తీసుకురా. నువ్వు వెళ్ళి ఆమెను వెంట పెట్టుకురా. హలో తులసి, ఎక్కడున్నారు? నేను మీరాతో హార్స్ రైడింగ్ దగ్గర ఉన్నాను. మీరు వెళ్ళిపోయారా? ఇంకా లేదు. సరే, మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఎక్కడున్నారంట? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది. మీరా? ఎవరిని వెతుకుతున్నారు? మనం వెళ్ళిపోదాం రా. అయితే ఆ పాపను చూడరా మీరు? పర్వాలేదు, అదే వాళ్ళ అమ్మని చూపించారు కదా, చాలు. ఇల్లు మాత్రం చూపించండి, నేను చూసుకుంటాను. దిగులుగా ఉన్నావేంటి? నా కోసం వెతికావా? లేదు, రావెల్దా. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? నీకున్న ప్రతీకారం తీర్చుకో. నా పాపని తీసుకొని నేను ఇండియాకి వెళ్ళిపోతా, కానీ పోలీసులతో ఎటువంటి సమస్య రాకుండా చూసుకో. నా కూతుర్ని తిరిగి నా కుటుంబానికి అప్పగించాలి. నువ్వెవరిని చంపాలో చెప్పు, సాధ్యమైతే నిన్ను వెతికి పెడతాను. ఇంకా నువ్వు నన్ను దయ్యంలాగే చూస్తున్నా. నాకంటూ ఒక అమ్ముండుంటే నేనెందుకు హాస్టల్లో చదువుకుంటా? నా కోసమే బ్రతుకుతున్న నా తండ్రిని ఎందుకు పోగొట్టుకుంటాను? మీరా? నువ్వు నా గురించి పట్టించుకోవట్లేదు. సరేలే అనుకున్నా, నేను నీకేం చేయాలో చెప్పు. చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు నువ్వు నిత్యం మీరాగా కావాలి, ఎప్పటికీ.